తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో కమ్యూనిస్టు పార్టీ నాయకుడు సీతారాం యెచూరి సంస్మరణ సభను వివిధ పార్టీల నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొనగా ఘనంగా నిర్వహించారు. యెచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంస్మరణ సభలో వక్తలు ప్రసంగించారు. బీజేపీ పార్టీ కురు వృద్ధుడు ఎల్కే అద్వానీ ఒకానొక సమయంలో కమ్యూనిస్టు పార్టీ నాయకుడు జ్యోతి బసును ప్రధానిగా ఉండాలని కోరినప్పుడు ఆనాటి పార్టీ అధినాయకత్వం వద్దు అని వ్యతిరేకిస్తే తృణపాయంగా ప్రధాని పదవిని జ్యోతి బసు వదులుకున్నారని మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. దేశంలో ఒక మాటకు కట్టుబడి పార్టీకి కట్టుబడి నడిచేది కమ్యూనిస్టు పార్టీ మాత్రమేనని ఆయన జీవిత చరిత్ర పుస్తకంలో ప్రస్తావించడం పార్టీ గొప్పతనమన్నారు. ఒక నాయకుడికి ధైర్యంగా తప్పును మాట్లాడగలిగే సత్తా ఉన్నప్పుడే అతను నాయకుడిగా ఎదుగుతాడని, అందులో భాగంగానే సీతారాం యెచూరి ఒక పెద్ద ప్రజానాయకుడు అయ్యాడని, ఆయన మరణం ప్రశ్నించే గొంతును కోల్పోయిందని మాజీ ఎమ్మెల్సీ తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుకున్నాం కాబట్టి మేము ప్రాచీన ప్రజాస్వామ్యం వాళ్ళు, మీకు శుభాకాంక్షలు చెబుతున్నాం. సీతారాం యెచూరి ఆ బిజినెస్ బుక్ లో దాని కింద రాశాడు, అమెరికా అతి పెద్ద ప్రజాస్వామ్యమో కాదు, అతి ప్రాచీన ప్రజాస్వామ్యమో కాదు. నిజంగా ఈ రెండు లక్షణాలు ఎవరికైనా ఉన్నాయంటే అది మాకే ఉన్నాయని రాశాడు. ఆ క్వశ్చన్ చేశారు కొంతమంది, ఏమిటి అంత పెద్ద ఆయన రాస్తే నువ్వు దానికి అడ్డంగా రాసేవాడు? ఏమన్నానంటే, మహిళలకు ఓటు హక్కు ఇవ్వడానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మీకు ఎంతకాలం పట్టింది? స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదట సార్వత్రిక ఓటుని మహిళలకి పురుషులకి అందరికీ చెందేసి మేము అలా చూసినప్పుడు మీరు ముందు ప్రజాస్వామ్యం చూపారా, మేము ముందు ప్రజాస్వామ్యం చూపామా, చెప్పండి అని. అంటే భారతదేశాన్ని కాపాడుకోవాలి, దాని గౌరవాన్ని అనుకున్నప్పుడు, దానికి ఏమాత్రమైనా భంగం కలుగుతుంది అని అనుకున్నప్పుడు, ఏ విధంగా నిజమైన భారతీయుడు వ్యవహరిస్తాడు అనే దానికి ఒక ఉదాహరణ అయితే, అంత పెద్ద అమెరికా అధ్యక్షుడిని ఏమాత్రం లెక్క చేయకుండా తాను చెప్పదలుచుకున్నది చెప్పటము విమర్శించడము అనేటటువంటిది మరొకటి. నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం జంకకూడదు, నమలకూడదు, తన అభిప్రాయాన్ని ఎక్కడైనా ఎప్పుడైనా కొండ పద్దలు కొట్టినట్టు చెప్పడానికి సిద్ధపడాలి. ఆ సిద్ధపడే సందర్భంలో కష్టాలు వస్తాయి, ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి. అలా కాకుండా నంగనంగగా వ్యవహరిస్తే నాయకులు కావడం అనేది సాధ్యం కాదు. ఏ సీతారాం చూచింది. నేను ఈ మధ్య ఎవరో చెప్పారు, లేకపోతే నాకు అది తెలియసిందది కాదు, ఎల్కే అద్వానీ భారతదేశపు చాలా ముఖ్యమైనటువంటి బీజేపీ నాయకుడు, ఆయన జీవిత చరిత్ర రాసుకున్నాడు, చాలా లోపల విషయాలన్నీ అందులో ఉన్నాయి. అందులో ఒక పేరాలో ఏముందనంటే, జ్యోతి బస్ కి ప్రధానమంత్రి పదవి ఇస్తాము అని అంటే వాళ్ళ పార్టీ ఒప్పుకోలేదు, ఒప్పుకోకపోతే ఆయన పార్టీ నిర్ణయానికి లోబడి ఆ పదవి తీసుకోలేదు. అలాగే భారతదేశంలో ఒక పార్టీ ప్రధానమంత్రి పదవి ఇస్తానంటే వద్దనేది, వద్దంటే దానికి తలంచుకొని బద్ధుడై ఉండడం అనేటటువంటిది ఒక్క కమ్యూనిస్టు పార్టీలో తప్ప ఇంకెవరికి సాధ్యం కాదన్నది. ఇది ఎవరికే అద్వానీ స్పర్శం, నేను చెప్పడం లేదు. అంటే ఎవరైనా కాదనలేని విలువలని, ఆదన లేని సత్యాలని చెప్పడం అనేటటువంటిది గొప్ప నాయకుడికి ఉండాల్సిన లక్షణం. సహజంగానే అది కమ్యూనిస్టులకి మిగతా ఎవరికన్నా ఎక్కువగా ఉంటుంది. సత్యాన్ని ఒప్పుకుంటారు. ఈరోజు గాంధీ జయంతి కూడా,
గాంధీ భవన్లో హైదరాబాదులో ఒక సభ జరిగినప్పుడు సుందరయ్య గారిని పిలిచారు. సుందరయ్య గారు కమ్యూనిస్టు, గాంధీ కమ్యూనిస్టు కాదు. అప్పుడు సుందరయ్య పోతానా పోడా అనే చర్చ వచ్చింది. కానీ సుందరయ్య గారు ఏమాత్రం సంకోచించకుండా వెళ్ళారు. వెళ్ళారు, ఏం మాట్లాడాడు ఏం మాట్లాడాడు? మేము గాంధీ గారితో కొన్ని విషయాల్లో విభేదించే మాట వాస్తవం. నేను గాంధీవాదిని కాదు, నేను కమ్యూనిస్టుని. కానీ ఈ దేశానికి దారి చూపిన వాళ్ళలో అందరికంటే మొదటివాడు గాంధీ చెప్పాడు ఆ రోజు. అలా చెప్పాడు. మనిషికి అటువంటి విశాల హృదయం ఉండాలి. ముడుచుకొని పోయి మడిగట్టుకొని పక్కవాడిని తాకడానికి భయపడుతూ ఎదుటితో మొదటి వాడితో మాట్లాడడానికి జంకుతూ ఎవరి నుంచి ఏమీ నేర్చుకోవడానికి సిద్ధంగా లేకుండా ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు బాగుపడరు. వాళ్ళు రాజకీయ నాయకులైతే దేశాన్ని బాగుపడలేరు. మాకు తెలిసిన చాలా తక్కువ పెద్దలందరూ కూడా చాలా అన్ని విషయాలు మాట్లాడుతున్నారు. నాకు తెలిసిన చాలా తక్కువ. నాకు తెలిసిన రెండు విషయాలు క్లుప్తంగా మాట్లాడతాను, ఎందుకంటే నా తర్వాత మాట్లాడాల్సిన వక్తలు ఉన్నారు కాబట్టి. సీతారామేశ్వరి గారు మన తెలుగు బిడ్డగా ఉండి దేశ రాజకీయాన్ని శాసించే స్థాయికి దిగారు. ఆయన నలుగురి సిద్ధాంతం కోసం ఆయన కావాలనుకుంటే పార్టీలు మారితే మినిస్టర్లు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం చనిపోయే దాకా ఒక కామ్రేడ్ గానే ఉండి ఆయన ఆలోచనల్ని ఆ రోజు ఉండే గవర్నమెంట్ ద్వారా ఇంప్లిమెంట్ చేసేదానికి ఆయన మనకు పేరు ఎప్పుడు చేస్తూనే ఉన్నారు. ఆయన ఏ రోజు రచ్చలు చేసి రాజకీయం చేయలేదు. ఆయన ఆలోచనను ఇంప్లిమెంట్ చేసేదానికి ఎలా చేయించారు కానీ ఆయన ఆలోచనలే రాజకీయం చేశారు. కానీ రచ్చలతో రాజకీయం చేయలేదు, ఓట్లతో రాజకీయం చేయలేదు. ఆయన ఓట్ల రాజకీయ నాయకుడు కాదు. ఆయన ప్రజలకు ఏం కావాలి, ప్రజల మనలు ఎలా పొందాలి అనే రాజకీయం అంటే ఓట్లు ఒకటే కాదు, ప్రజల మనసును కూడా గెలుచుకోవచ్చు. ప్రజలకు ఏం కావాలనే చేస్తే చాలని దగ్గర వ్యక్తులు సీతారామేశ్వరి గారు అన్నారు. అందువల్ల అటువంటి వ్యక్తి చనిపోయినప్పుడు పార్టీలతో సంబంధం లేకుండా, కులాలు మతాలతో సంబంధం లేకుండా అందరూ కూడా నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు మనం చూస్తున్నామో ఈరోజు రాజకీయాలు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో పోవడం, పదవులు తీసుకోవడం, ఇవన్నీ కామన్గా ఉండే ఇటువంటి పరిస్థితుల్లో అటువంటి గొప్ప నాయకుల్ని కోల్పోవడం నిజంగా దురదృష్టకరం. ఆయన ఆశయాన్ని అందరూ కూడా ముందుకు తీసుకురావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్, నెల్లూరు.